శ్రీధర్ రెడ్డి గారు ఈ టీడీపీలోకి వెళ్తా అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేశారు. మరి ఇప్పుడు టీడీపీలోకి వెళ్తే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా, జగన్ గారికి సపోర్ట్ చేస్తారా? జగన్ అన్నకే సపోర్ చేస్తాం, పేదల పక్కన ఉండేవాళ్ళు. ఉన్నాడు మాకు చేయలేదని మేము పోలేదు కదా, ఆయన అభిమానిస్తాం. ఆయన ఏ పార్టీలో పోయినా సుధీర్ రెడ్డి అంటే మాకు అభిమానం. మా తల్లిదండ్రులు ఎంత అభిమానిస్తామో ఆయన కూడా అట్టే అభిమానిస్తాం. జగన్ అన్నకే ఆశయం, ఏంటంటే పేదవాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మన బలంగా ఇద్దరు కలుస్తారన్న వార్తలు వస్తున్నాయి. వారాహిలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టారు. టీడీపీకి ఏమైనా ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? టీడీపీ పసి అవుద్ది మైనస్ కాదు, వచ్చేది మాసానికి వైఎస్ఆర్ పార్టీ కంపల్సరీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళిద్దరు కలవడం వల్ల జగన్ గారు భయపడుతున్నారా అంటున్నారు? భయం లేదు ఆయనకి, మొన్న కూడా చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఓపెన్ గా ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారిని తిట్టిస్తున్నారు, అవన్నీ మామూలుగా చేస్తా ఉంటారు అంతే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు జగన్ గారిని ఇంత అభిమానిస్తున్నారు కదా, ఆయన పబ్లిక్ గా తిడుతుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వీళ్ళంటే నలుగురు చెప్తా ఉంటారు, వాళ్ళ వాళ్ళ మనసు దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళు మాట్లాడుతుంటారు. బాధ ఏముంది, నలుగురు పొగడతారు, ఒక మంచి పని చేసేటప్పుడు నలుగురు పొగడతారు, నలుగురు మంచి చెప్తారు. పార్టీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. పని లేదు బాబు, ఆయనతో అసలు మాకు నా వరకు నాకు పని లేదు, ఏ నాయకుడి కూడా లోకల్ గా మనకు ఆయనతో పని మాకు అంతే, మాకు అభిమానం అంతే. పార్టీ నుంచి అలా నేతలందరూ వెళ్ళిపోతే పార్టీ ఖాళీ అవ్వదు అంటారు? అంత గాడికి పెద్దోళ్ళు వస్తారా బాబు, అంటే మంచి వాళ్ళు, అంత గాడికి సూపర్ అయిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను అడిగి ఏడు నుంచి వెళ్ళిపోయినాను అనుకో, ఇంకోటి వచ్చి అంగడి పెట్టుకుంటాడు కదా, ఒకటే వదిలేడు కదా. మరి దాని గురించి ప్రస్తాపన ఏముంది, ఆయన పోతే ఇంకా మంచి వాళ్ళు వస్తారు. ఉన్నాడయా, ఆయనకి ఏది అలిగేషను, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు పుట్టారు, ఒక్కొక్కరు తండ్రిని కనిపెట్టుకుంటూ నలుగురు వెళ్ళిపోతుంటారు. అయ్యి వాళ్ళ ఇష్టం, మనకు చెప్పకూడదు అవన్నీ, అవన్నీ మనం చెప్పకూడదు. మనం పొల్లాపారం చేసుకునేవాళ్ళు, ఆయన ఏదో 4 రూపాయలు సంపాదించిన లక్షణంగా ఉన్నాడు, ఆయన గురించి మనం చెప్పకూడదు. ప్రజలే చెప్తారు, రేపు మనం చెప్పలే, వాళ్ళే చెప్తారు, మనం ఏమి చెప్తాము? మరి ఇప్పుడైతే జగన్ గారినే గెలిపించుకుంటారు మీరు? ఆయన వస్తాడు, మనం గెలిపించి జనాలు వేస్తారు బాబు. ఈ మధ్య వైసీపీ నుంచి చాలా మంది నేతలు పార్టీ వదిలి వెళ్ళడం గమనిస్తున్నాం కదా మనం, ఎందుకని అంటారు? వాళ్ళు ముందు కమైన్మెంట్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు పార్టీ. వైసీపీ నుంచి ఇప్పుడు రీసెంట్గా కోటమిరెడ్డి గారు కూడా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి నేను టీడీపీలోకి వెళ్ళిపోతా నెక్స్ట్ అంటున్నారు. అతని గురించి జగన్ గారికి ఏదో ఒకటి విషయం తెలుసుంటుంది, ఆయన అడగకముందే ఈయన తప్పించుకోవాలని ఏదో చేసుకుంటున్నాను. ఓకే, అందువల్ల అంటే ఈయన తప్పు చేసి ఉంటారు, ఏదో చేసి ఉంటారు, దానివల్ల అందుకని చెప్పేసి వెళ్ళిపోతాం. మరి ఇలా పార్టీ నేతలందరూ వెళ్ళిపోతే మనకి ఎవరు ఇద్దరే కదా, ఇప్పుడు 175 మంది ఉన్నారు, వాళ్ళ ఇద్దరు పోతే ఇంకో 10 మంది కూడా వస్తారు కదా. ఓకే, అంటే ఇంకా ముందు ముందు కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు, ఏమంటారు దానికి? ఇవన్నీ వాళ్ళు ఇద్దరు పోయిన దానివల్ల ఇంకా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. ఓకే, అంతేగాని ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రం జగన్కి ఏ ప్రాబ్లం ఉండదు అంట? ఏ ప్రాబ్లం ఉండదు, డెఫినెట్గా మళ్ళీ జగన్ గారే వస్తారు. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు, పవన్ కళ్యాణ్ గారు మన వారాహితో తిరుగుతున్నారు, టీడీపీకి ఏమైనా బలం పెరిగే అవకాశం ఉందంటారా? రావచ్చు, పోయిన తర్వాత కంటే కొన్ని 2 సీట్లు ఎక్కువ రావచ్చు వాళ్ళకి, సీట్లు వచ్చే అవకాశం ఉంది. మన పార్టీ నేతలు కూడా వదిలి వెళ్ళిపోతున్నారు, మరి ఎలా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు పార్టీ? మీరు వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇలా వెళ్ళిపోవడం వల్ల మీకు ఎలా? ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారంటే 4 రావచ్చు కదా. ఓకే, మంచి నాయకులు, మంచి నాయకులు 4 రావచ్చు కదా. సరే, జగన్ గారు అయితే మంచి చేస్తున్నారండి, పథకాలన్నీ వర్తిస్తున్నాయి, పేదలకు ఎక్కువ వర్తిస్తున్నాయి. మరి జగన్ గారిని ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు, ఓపెన్గా చెప్పులు చూపిస్తున్నారు, అవి సహజంగా జరుగుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు అది కరెక్ట్ కాదు. పొద్దున్న ఎలక్షన్ వచ్చాక సీఎం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి అనుకో, మళ్ళీ ఇట్లానే వస్తారు. ఈ ఎమ్మెల్యేలకి ఈ మంత్రులకు ఉండే అలవాటు ఏంటంటే, తగ్గిపోయే మూమెంట్లో ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తే అటు సైడ్కి వెళ్ళిపోతారు. డబ్బుల కోసం మారుతున్నారు అంటారా? మారుతారు ఎమ్మెల్యేలందరూ పక్క. మరి ఇప్పుడు వైసీపీకి ఏమైనా దెబ్బ అంటారా వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల? నే అంత దెబ్బ ఏమి ఉండదు, సరే సమానంగా వస్తారు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళే. మీరైతే జగన్ గారిని గెలిపించుకుంటారు అంతే. థ్యాంక్ యూ.